ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ మీదకైతే కొంచెం డిఫరెంట్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను, హార్స్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు ఎడిటింగ్ అనేది ఉంటుంది. దీన్ని మీరు సాంగ్తో సహా వింటే మీకైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సో అంత ఎక్సలెంట్గా ఉంటుంది మనకు ఎడిటింగ్ అనేది. ఫ్రెండ్స్ మీరు దీన్ని సాంగ్తో సహా విని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు డైలీ నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ వీడియోలన్నీ ఉంటాయి కదా 30 సెకండ్స్ది. సో వీటిని అయితే నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు తెలుస్తుంది ఎటువంటి ఎడిటింగ్ పైన ఎటువంటి మ్యూజిక్ ఉంది లేకపోతే ఎటువంటి సాంగ్ ఉంది అనేది. సో కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో తెలుగు టెక్స్ట్ సురేష్ అని సెర్చ్ చేయండి, మీకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇటువంటి ఎడిటింగ్ని మనం చాలా అంటే చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవాలని నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మీరు కంపల్సరీ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎడిటింగ్ మనం తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల వీడియోలు అలాగే ఫోటోలు లాంటివి కావాలన్నమాట. వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనం ఎడిటింగ్ వచ్చేసి కైన్మాస్టర్ యాప్లో చేసినాం, మన దగ్గర కైన్మాస్టర్ యాప్ అనేది కూడా ఉండాలి ఇటువంటి వీడియో ఎడిటింగ్ తయారు చేసుకోవాలంటే. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే మీకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది, మీరు కైన్మాస్టర్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ని అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం కైన్మాస్టర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 16:9 సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు మీడియా కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్స్తో కూడి ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది. సో ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో ఇవ్వడానికి కారణం ఏంటంటే నేనైతే ఫుల్ ఎడిటింగ్ అయితే చేద్దామని ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ అయితే చేసినానమాట. సో ఆ స్క్రీన్ రికార్డ్ వచ్చేసి మనకు ఒక 40 మినిట్స్ అయితే వచ్చిందనమాట. సో దాన్ని ఎంతో కొంత ఎడిటింగ్ చేసి ఒక 30 మినిట్స్ వరకు అయితే ఎడిటింగ్ వస్తుంది అనమాట. సో 30 మినిట్స్ ట్యూటోరియల్ అయితే ఎవరు చూడరు అని ఉద్దేశంతో నేనే బ్యాక్గ్రౌండ్ వీడియోలాగా ఇచ్చినమాట. సో చాలా అంటే చాలా హార్డ్గా ఉంది ఇట్లా బ్యాక్గ్రౌండ్ వీడియో ఎట్లా తయారు చేయాలనేది. సో అందుకే చెప్పలేదు, బ్యాక్గ్రౌండ్ వీడియో నేనే ప్రొవైడ్ చేసిన అనమాట. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. సో మరి మీకు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఈ టాపిక్ పైన ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని మీరు ఒక 15 సెకండ్ల వరకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఈ రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని మీరు 12.1 సెకండ్స్ దగ్గర ఉంచండి. సో అంటే ఇక్కడ మనకు నేచర్ బ్యాక్గ్రౌండ్ వై మనకు మౌంటైన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, ఆ మూమెంట్లో ఉంచండి. సో ఉంచిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేశారంటే రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడనే రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అయితే ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటారు కదా, సో ఇంకోటి మీరు మీకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఇమేజ్ అయినా సరే పర్లేదు, వేరే ఇమేజ్ అయినా సరే పర్లేదు, కాకపోతే ఈ ఇమేజ్ అనేది మనకు ఫుల్ ఇమేజ్ అయితే ఉండాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ మనకు హాఫ్ ఇమేజ్ ఉన్న సరిపోతుంది. సో ఈ ఇమేజ్ మాత్రం మనకు ఫుల్ సైజ్ ఉండాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ మనం వీడియో లెంత్ ఎంతవరకు ఉందో సో అంతరికి జరుపుకోవాలి. సో తర్వాత దీన్ని మనం ఇట్లా మంచిగా గుర్రాలకి తగిన విధంగా రెండింటి మధ్యలో మనం ఇట్లా అడ్జస్ట్ అని చేసుకోవాలి. సైజ్ అనేది అది మన ఇష్టం, సో మరీ ఎక్కువగా ఉంచుకోకండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. దీన్ని మనం ఇట్లా హాఫ్ ఇమేజ్ ఉంటుంది కదా, హాఫ్ ఫోటో, సో ఆ విధంగా మనం ఇట్లా అయితే అడ్జస్ట్ అని చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం కీ అడ్మిషన్ అనేది చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకు తలంచి గుర్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఈ రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని మీరు 0.3 సెకండ్స్ దగ్గర ఉంచండి. రైట్ సైడ్ ఉన్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దీన్ని ఇట్లా మీరు అయితే మంచి ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోండి. తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, దీన్ని మనం ఈ స్క్రీన్లో కనిపించకుండా మొత్తం రైట్ సైడ్కి ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఇమేజ్ లేయర్ ఎండింగ్లో అన్నట్టుగా మనం రెడ్ మార్క్ నుంచి, సో దీన్ని మనం ఇట్లా లెఫ్ట్ సైడ్కి అన్నట్లు మూవ్ చేయాలన్నమాట. సో మూవ్ చేసిన తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆర్స్ ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట, పిఎన్జీ ఇమేజ్ అనేది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మిర్రరింగ్లో మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, దీన్ని మీరు ఆ వైట్ గుర్రం ఉంది కదా దానికి తగిన విధంగా మీరు దీన్ని కూడా ఇట్లా అంతే సైజులో మీరు ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మనం ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, మన ఇమేజ్ లేయర్ ఎండింగ్ ఎంతవరకు ఉంది, సో 12.1 సెకండ్స్ కదా, సో అంతవరకు ఈ ఇమేజ్ కూడా మీరు ఇట్లా జరుపుకోండి. దీనికి కూడా మనం కీ అడ్మిషన్ చేయాలన్నమాట, లెఫ్ట్ సైడ్ మనకు తలంచి గుర్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో మనం దీన్ని అయితే ఇట్లా మనం ఇట్లా మనకు ఎంట్రీ అవుతున్నట్టుగా మనం ఇట్లా చేయాలన్నమాట.
సో తర్వాత మనం మళ్ళీ మనం ఈ గుర్రం ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా మనం మూవ్ చేయాలి లెఫ్ట్ సైడ్కి అన్నట్టుగా. సో తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సెకండ్ ఫోటో ఉంది కదా, దీనికి కూడా మనం ఇప్పుడు కీ యానిమేషన్ చేయాలి. సో ఆ ఫోటో లేయర్ పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉన్న తలంచి గుర్తు పైన క్లిక్ చేయండి. ఈ రెడ్ మార్క్ని మీరు 12.5 సెకండ్స్ దగ్గర ఉంచండి. ఉంచిన తర్వాత రైట్ సైడ్ ఉన్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ రెడ్ మార్క్ని మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో అన్నట్టుగా ఉంచండి. సో ఉంచిన తర్వాత దీని యొక్క సైజుని ఇట్లా మీరైతే మొత్తం తగ్గించండి. సో చిన్నగా చేసుకోండి, మరీ చిన్నగా. సో ఇట్లా మీరైతే ఉంచుకోండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేశారంటే ఈ రెడ్ మార్క్ని మీరు 21.5 సెకండ్స్ దగ్గర ఉంచండి. ఉంచిన తర్వాత ఈ ఇమేజ్ని ఇట్లా మీరు కొద్ది ఇట్లా మీరైతే జూమ్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రెడ్ మార్క్ని అయితే 21.7 సెకండ్స్ దగ్గర ఉంచండి. ఉంచి ఈ ఇమేజ్ని మీరు ఇట్లా హాఫ్ ఫోటోలాగా ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా, సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా. తర్వాత మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా మీరు కొద్ది కొద్ది ఇట్లా మీరైతే జూమ్ చేసుకోండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఈ తర్వాత ఇప్పుడు మనకు ఫోటోల యొక్క కీ యానిమేషన్ కూడా అయిపోయిందనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. అన్ని ఎఫెక్ట్లను కలిపి ఒకటే ఎఫెక్ట్ వీడియోలాగా ఇచ్చానమాట. సో ఈ ఎఫెక్ట్ వీడియో మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి హాఫ్ పక్కన ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. కింద మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు టోటల్గా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ నేను మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు చూడడానికి అయితే ఎడిటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి నేనైతే ఒక మంచి మ్యూజిక్ని అయితే ఇచ్చానమాట, బ్యాక్గ్రౌండ్ వీడియోకి ఉంది, అలాగే ఎఫెక్ట్ వీడియోకి ఉంది. సో అందుకే ఎఫెక్ట్ వీడియోకి అయితే మ్యూజిక్ని యాప్ చేసిన, బ్యాక్గ్రౌండ్ వీడియోకి అయితే చాలా అంటే చాలా కిరాకు ఎడిటింగ్ సాంగ్ అయితే ఉందన్నమాట. సో అదే సాంగ్ పైన మీరైతే ఉంచుకోండి. సో లేదు మీకు నచ్చిన సాంగ్ ఉంచుకుంటారంటే కూడా మీరు మీకు నచ్చిన సాంగ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టోటల్ ఎడిటింగ్ అయిపోయింది కదా, దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మన వీడియో యొక్క రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రేమ్ రేట్ని సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది.